అప్డేట్స్ ని ఇప్పుడు బ్రీఫ్ గా చూద్దాం. మారుతి మేకింగ్ లో ప్రభాస్ కమిట్ అయిన సినిమాలో కొత్త మార్పులు జరిగాయి. ఇందులో మూడో హీరోయిన్ ప్లేస్ రీప్లేస్ అయ్యింది. కొత్తగా రిద్దీ కుమార్ వచ్చి చేరింది. ప్రభాస్ తో మారుతి తీసే సినిమాలో ఫీమేల్ లీడ్ గా నిధి అగర్వాల్ కన్ఫర్మ్ అయ్యింది. రెండో హీరోయిన్ గా మాలవిక మోహన్ ఫిక్స్ చేశారు. మూడో హీరోయిన్ ప్లేస్ లో ముందు మీనాక్షి చౌదరిని అనుకున్నారు, తర్వాత రిద్దీ కుమార్ వచ్చి చేరిందట. ఇక ప్రభాస్ తన ఫ్యాన్స్ కి మరో కిక్ ఇవ్వబోతున్నాడు. ఖైదీ విక్రమ్ ఫేమ్ లోకేష్ కనకరాజుతో తన సినిమా ఓకే అయిందట. విజయ్ మూవీతో పాటు ఖైదీ 2 విక్రమ్ 2 పూర్తయ్యాక అంటే 2024 దసరాకు ఈ కాంబినేషన్ లో ప్రాజెక్ట్ పట్టాలెక్కుతుందట. మెగాస్టార్ చిరంజీవి మూవీ వాల్తేరు వీరయ్య సాంగ్ దుమ్ము దులుపుతోంది. ఇక సండే రోజు మేకింగ్ వీడియో ప్లాన్ చేసిన ఫిలిం టీమ్ డిసెంబర్ 31 ట్రైలర్ ని లాంచ్ చేయబోతుందట. హిట్టు మూవీ పానిండియా లెవెల్లో రిలీజ్ చేయబోతున్నారట. కాకపోతే తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం వర్జన్ డిసెంబర్ 2 రిలీజ్ అవుతాయని తెలుస్తోంది. హిందీ వర్జన్ డబ్బింగ్ పనులు పూర్తి చేసి క్రిస్మస్ కి వదలబోతున్నారట. ప్రభాస్ ఆదిపురుష్ మూవీ మీద మరో కొత్త ప్రచారం ఊపందుకుంది. ఈ సినిమా జనవరి నుంచి జూన్ కి వాయిదా పడ్డాక మళ్లీ వాయిదా అంటున్నారు. 2024 సంక్రాంతికి సినిమాను వాయిదా వేయొచ్చనే గుసగుసలు పెరిగాయి. పవన్ కళ్యాణ్ ఇప్పుడు డైరెక్టర్ హరీష్ శంకర్ కి బంపర్ ఆఫర్ ఇచ్చాడంటున్నారు. భవధీయుడు భగత్ సింగ్ ఇప్పట్లో పట్టాలెక్కకపోయినా మరో ప్రాజెక్ట్ ని హరీష్ శంకర్ పట్టాలెక్కిస్తున్నాడట. తేరీ రీమేక్ స్క్రిప్ట్ వర్క్ ని హరీష్ శంకర్ కి అప్పజెప్పాడట పవన్. ఇక తమిళ మూవీ తేరీ స్క్రిప్ట్ వర్క్ ని సుజిత్ కూడా రీమేక్ కోసం రెడీ చేస్తున్నాడు. సో హరీష్ శంకర్, సుజిత్ ఎవరి స్క్రిప్ట్ బాగుంటే వాళ్లకే పవన్ ఆఫర్ ఇస్తాడని తెలుస్తోంది.